ఎన్నికల షెడ్యూల్ నిన్న సాయంత్రం అగమేఘాల విడుదలై అందులో ఈ తెలుగు రాష్ట్రాలకి కేవలం ఒక నెల మాత్రమే ఎన్నికల తంతు అంటే నోటిఫికేషను, నామినేషన్సు, స్క్రూటినీ, విత్డ్రాయల్సు, పోలింగ్ ఇదంతా ఒక 1 మంత్ లోపటినే అంటే 30 రోజుల వ్యవధిలో ఎన్నికలు జరగనున్నాయనేది అర్థం అవుతాం. సరే ఎవరికి ఉపయోగం, ఎవరికి ఉపయోగం కాదు అంటే అధికార పార్టీలకు మాత్రం, అధికార పార్టీ అక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రం ప్రవేశం ఉపయోగం అంటే తక్కువ సమయంలో వాళ్ళకి అన్ని అంగులు డంగులు అన్నీ ఉన్నాయి కాబట్టి అధికారం అలాగే అంగబలం అర్థబలం అన్నీ ఉన్నాయి కాబట్టి ఎన్నికల్లో వారు లబ్ధి పొందేదానికి అవకాశాలు మెండిగా ఉన్నాయి. ప్రధానంగా సరే జాతీయ స్థాయికి సంబంధించినటువంటి జాతీయ కార్యవర్గ నిర్ణయాలు ఈ పార్లమెంట్ ఎన్నికల పోటీకి సంబంధించి ఇక్కడ రజీష్ పాష గారు వివరించారు. ఇవాళ దేశవ్యాప్తంగా మా పార్టీ యొక్క రాజకీయ లక్ష్యం లౌకిక ప్రజాతంత్ర వామపక్ష విశాల వేదిక, వీలైనంత వరకు సెక్యులర్ డెమోక్రటిక్ లెఫ్ట్ ఫోర్సెస్తో కలిసి ఎన్నికలు పోటీ చేయాలి, అది మా లక్ష్యం, రాజకీయ లక్ష్యం, రాజకీయ కర్తవ్యం. అవి ఇప్పుడునే మేము తెలంగాణలో తోచ తప్పకుండా అమలు చేస్తూ ఉన్నాం. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా లౌకిక ప్రజాతంత్ర పార్టీలతోనే చేసుకున్నాం, వామపక్ష పార్టీ సిపిఎంతో చేసుకోలేకపోయినా అనివార్యంగా. అయితే ఈసారి కూడా మాదేమి మార్పు లేదు. తెలంగాణలో మేము ఇక్కడ బీజేపీని, టీఆర్ఎస్ను రెండింటినీ ఓడించే రాజకీయ కర్తవ్యంతో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోతా ఉన్నాం. డిఫీట్ బీజేపీ, డిఫీట్ టీఆర్ఎస్, ఇది మా రాజకీయ కర్తవ్యం, లక్ష్యం. తెలంగాణ రాష్ట్రానికి చూస్తే కేసీఆర్ తూకుడు మరింత పెరుగుతున్నది. రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అనూహ్యమైన పద్ధతులలో మొదలే సంకేతాలు ఇచ్చినా కాంగ్రెస్కు ప్రధాన ప్రతిపక్ష హోదా ఉండదు, అపోజిషన్ గుర్తింపు, అపోజిషన్ లీడర్ గుర్తింపు కూడా ఉండ నిజం అనేది ఇవాళ నిజం కాబోతుందని సంకేతాలు కనపడతా ఉన్నాయి. అంటే తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలకు తావు లేదు, మనగడ ఉండకూడదు, మేమే సర్వస్వం, ఈ తెలంగాణ మాజాగిరే అనే పత్రంలో టీఆర్ఎస్ ప్రజాస్వామ్య విలువను పాతరేస్తూ నియంతృత్వ పత్రంలో వివరిస్తున్న తీరు అపజాస్వామ్యం. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టలాంటిది. చూస్తూ ఉంటే ఆశ్చర్యకరమైన పరిణామాలను చోటు చేసుకుంటా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో హైకోర్టు సింగిల్ బెంచ్ అయితే సింగిల్ జడ్జ్, సింగిల్ జడ్జ్ బెంచ్ అయితే చాలా తప్పటి. అప్పుడు ఉన్నటువంటి స్పీకర్ మదసనాచార్ని పిలుచుకోవడం, రమ్మనవడం, పిలవడం అంటే నోటీస్ ఇవ్వడం, అలాగే సెక్రటరీని, న్యాయశాఖ కార్యదర్శికి, అసెంబ్లీ సెక్రటరీకి, ఇట్లా డీజీపీ, ఎస్పీలకు కూడా ఇచ్చారు. అంటే ఎందుకు అవుతుందంటే ఒక చట్టాలను కూడా చేతిలోకి తీసుకుంటుంది టీఆర్ఎస్. ఇద్దరు ఎమ్మెల్యేలను వాళ్ళ సభ్యత్వాన్ని అది చేసింది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, సంపత్ కుమార్ గారిని. ఇప్పుడు కూడా శాసనమండలి సభ్యులందరూ కూడా కాంగ్రెస్ అపోజిషన్ కాదు, కాంగ్రెస్కు శాసనమండలిలో స్థానం లేదు అని చెప్పగలిగిన స్థితి వచ్చింది. ఇప్పటికే వచ్చేసింది, శాసనమండలిలో స్థానం లేదు. రేపు 5 స్థానాలు పోటీ చేస్తే ఈ 5 స్థానాలకు కూడా ఒక స్థానం 21-19 సీట్లు వాళ్ళకు ఉన్నాయి. 2 టీడీపీ కలుపుకుంటే, కలిసి పనిచేసినాం కాబట్టి ప్రజాకూటమిలో 21 ఆటోమేటిక్ గెలవాలి కాబట్టి ఫిట్ లాన్ ఉంది కేసీఆర్కి. దీర్ఘకాలికమైనటువంటి వ్యూహం ఎత్తగడనది.
కింది కుండ కిందనే ఉంటుంది, మీది కుండ మీద కుండ నడిమి కుండ తప్పించకపోయినట్టుగా ఈ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలను ఒకేసారి ఈ మార్పులు అంటే ఫిరాయింపులకు ప్రోత్సహించ తీరు ఏ విధంగా ఉన్నది, సిగ్గుపడే దశగా ఉన్నది. దీన్ని సిపిఐ తీవ్రంగా ఖండిస్తున్నది. పార్టీ ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ నుంచి వెళ్ళి మారేటప్పుడు వాళ్ళు రాజీనామా పెట్టుకోవాలి, లేదా తీసుకునే పార్టీ వాళ్ళు కూడా రాజీనామా పెట్టి మా పార్టీకి రమ్మనాలి. అది నైతికత, అది నీతి, అది రాజకీయ విలువలకు అర్థం పడుతుంది. కానీ వాళ్ళ విలువలు పడిపోయినాయి. అసలు ఎవరు ఏ పార్టీకి మరి నమ్మకమైన వాళ్ళు, ఏ లీడర్ నమ్మకమైన వాళ్ళు, ఏ లీడర్ నమ్మకమైన వాళ్ళు అర్థమయ్యే పరిస్థితి లేకుండా పోతున్నది. అంటే ఇంత రాజకీయ విలువలు పాతరేయబడ్డాయి. ఓ రకంగా బస్సు పట్టిపోయిన పరిస్థితి కనపడతా ఉంది. ఇది తీవ్రమైన పరిణామంగా భావిస్తూ ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మేము ఇప్పటికే ఇటు తెలంగాణ జనసమితి కోదండరామ్తో మాట్లాడినాం, టీడీపీ వాళ్ళతో కూడా టచ్లో ఉన్నారు, సిపిఎం కూడా ఒకటి రెండు దఫాలుగా మాట్లాడినాం. వాళ్ళకు చాలా స్పష్టంగా చెప్పాం, మీరు పిఎల్ఎఫ్ పేరుతో ఉంటే మీతో సర్దుబాటు ఉండదు, మీరు సిపిఎం స్వతంత్రంగా వస్తే సిపిఐ సిపిఎం కలిసి సీట్ల సర్దుబాటు చేసుకోవచ్చు అని చెప్పాం. ఇంకా ఏమైనా పార్టీలు ఉన్నాయన్నారు, పార్టీలు ఉంటే ఆలోచించుకోవచ్చు అని చెప్పినాం. ఇది వాళ్ళ మధ్య మా మధ్య జరిగిన చర్చ. రేపు కూడా అదే పత్రంలో ఉంటుంది. రేపు ఇంకా ఇతరులతో కూడా రేపు వెళ్ళిన లోపల అన్నీ కలిసి వచ్చే రాజకీయ పార్టీలతో కూడా సానుకూలంగా ఉన్న వాళ్ళతో కలిసి పనిచేద్దాం. ఎవరు కలిసి వచ్చినా కలిసి రాకున్నా సిపిఐ ఏదేమైనా మేము ఇదివరకే ప్రకటించినట్టుగా భువనగిరి, మహబూబాబాద్, ఖమ్మం ఈ రెండు మూడు సీట్లలో రెండు లేదా ఆఖరికి ఒకటి సీట్కైనా పోటీ చేస్తాం. అంతిమంగా ఈ మార్చి 15వ తేదీన మా రాష్ట్ర కార్యవర్గ అత్యవసర సమావేశాన్ని పిలిపించాం, ఏర్పాటు చేశాం. ఆ సమావేశానికి మా సురవరం సుధాకర్ రెడ్డి గారు కూడా హాజరవుతారు. ఆ సందర్భంగా సీటు ఖరారు అభ్యర్థిని కూడా ప్రకటించి ఎన్నికల బరిలో దిగుతామని చెప్పేసి తెలియపరుస్తున్నాం. ఒక విషయం అండి, చాలా బాధతో చెప్పాలి. ఏంటంటే ఇక్కడ తెలంగాణలో ఇంకా ఇతరులు పోతారని ఎవరు అనుకుంటారు, అది ఊహించే దానికి అవకాశం ఉండదు. కాబట్టి రాజకీయాల్లో ఏది అసాధ్యం, ఇప్పటికైతే కాంగ్రెస్ టచ్లో లేదు, ఇప్పటికీ మాకు టచ్లో ఉన్న వాళ్ళ పేరు చెప్పాం. అది కూడా రేపు ఎల్లుండి లోపల ఒక వాళ్ళ ద్వారా కూడా సంప్రదింపులు చేసుకొని సీట్ చేంజ్ చేసుకుంటాం. మేము సిపిఐ పార్టీ పార్లమెంటరీ పంట ఒక భాగమే, ఏ ప్రధానం కాదు. బుర్జా పార్టీలకు పార్లమెంట్ పంట అనే ప్రధానం. ఏదైనా పార్లమెంట్లో కూడా మా వాణ్ణి గొంతును వినిపించాలి కాబట్టి తప్పనిసరిగా మా వైపున చీర చేయాల్సిన ప్రయత్నాన్ని చేస్తాం. ఇది మనకైతే ఉమాపక్ష ఐక్యత అనేది అవసరమని కూడా సిపిఐ భావిస్తున్నది. అది బిఎల్ఎఫ్ ప్రస్తావన తీసుకురావద్దని చెప్పాం. బిఎల్ఎఫ్ ప్రస్తావన వస్తే ఒప్పందాలు ఉండవు. బిఎల్ఎఫ్ పేరుతో కాదు సిపిఐ సిపిఎం. బిఎల్ఎఫ్ అనేది సెంట్రల్ పార్టీ తప్పుపట్టింది, వాళ్ళ కేంద్ర పార్టీ కుల పార్టీలతో పొత్తు పెట్టుకుంటారా మీరు? వర్గ పార్టీలు, వర్గ దృక్పథంగా కమ్యూనిస్టులు కుల పార్టీల పద్ధతులు ఏంటి? కుల పార్టీల కుల రాజకీయాలు ఏంటి? అందులో పెద్ద పెద్దగా బీసీ ముఖ్యమంత్రి చేస్తాం ఇట్లాంటివన్నీ ఎట్లా చేస్తున్నారని వ్యాఖ్యాన్ని ఇచ్చింది కేంద్ర పార్టీ తప్పు పట్టింది. ఎందుకంటే మేము చెప్పింది ఏంటంటే బిఎల్ఎఫ్తో కుదరదు, ఆ పేరుతో అస్సలు స్పష్టమైన అవసరం లేదు, మీరు సిపిఎంగా సిపిఐ రెండు పార్టీల మధ్య మాట్లాడుకుందామని చెప్పాం. వేరే పార్టీలో ఉన్నాయంటే అవి ఏ పార్టీ ఉంది అనే సంగతి అవి వాటికి సంబంధించి తర్వాత ఆలోచన తప్ప మొట్టమొదటి సిపిఐ సిపిఎం మాత్రమే అని చెప్పాం. ఇది క్లారిటీ. వాళ్ళు మంచిది అన్నారు, ఓకే అన్నారు, ఓకే అన్నారు. మళ్ళీ ఇప్పుడు బిఎల్ఎఫ్
ప్రస్తావన తీసుకొస్తా ఉన్నారు అక్కడక్కడ. దాన్ని బలోపేతం చేసేవాళ్ళ భాగంగానే సిపిఐతో ఇతరులతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. ప్రతికూల వార్త చూసాం అంతే తప్ప మరి వాళ్ళు అట్లా ఎందుకు వస్తున్నాయో ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఓవరాల్గానైతే మేము డిస్కషన్లో క్లియర్గా చెప్పాం, ఇంకో రాజకీయ కర్తవ్యం కూడా చెప్పాం, ఓన్లీ డిపీట్ బీజేపీ అంటే కుదరదు, టిఆర్ఎస్ కూడా బీజేపీకి సపోర్టరే. టిఆర్ఎస్ కూడా ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో వైఎస్ ప్రజలకు సపోర్ట్ చేసింది, కాబట్టి డిపీట్ బీజేపీ డ్యాష్ ఇస్తే కూడా సంకేతాలు ఎటుపోతే ఇక్కడ ప్రధాన ఇక్కడ బీజేపీ ఉంది, ప్రధాన పార్టీ ఇక్కడ టిఆర్ఎస్, నంబర్ వన్ పార్టీ టిఆర్ఎస్, నంబర్ టూయే కాంగ్రెస్ వస్తుంది, బీజేపీ త్రీకి పోతుందా ఫోర్త్కి పోతుందా చెప్పలేదు, కాబట్టి నెంబర్ త్రీ పోతుంది, పోతే త్రీకో ఫోర్త్కో పోతుంది. కాబట్టి మీరు నెంబర్ వన్ని ఇచ్చిపెట్టి మీరు త్రీ ఓన్ పోయినకి డిఫీట్ చేస్తామంటే అర్థం ఉన్నది అని చెప్పాం. అందుకనే వాళ్ళు వాళ్ళ రాజకీయ కర్తవ్యం కూడా వాళ్ళు ఫైనల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రకమైన పత్రంలో మేము రానున్న కాలంలో ఎన్నికల బరిలు దిగబోతా ఉన్నాం. సంప్రదింపులు తర్వాత మా కార్యవర్గం కూడా ఫైనల్ కదా, నేను కాదు కదా, ఐఎమ్ నాట్ ఫైనల్ అథారిటీ, మా పాలసీ బేకింగ్ బాడీ మా కార్యవర్గం, ఆ కార్యవర్గంలో ఫైనల్ చేస్తాం. ఓకే, కాంగ్రెస్తో ఆయా రాష్ట్రాలలో పరిస్థితిని బట్టి పెట్టుకుంటాం. ఇప్పుడే మా అజీజ్ పాషా గారు చెప్పారు కదా, ఈవెన్ సిపిఎం కూడా సీట్ షేరింగ్ డైరెక్ట్గా మీరు చేసే కదా మేము చేయం, మేము చేసే కదా మీరు చేయదని పశ్చిమ బెంగాల్లో చేసుకున్నది సిపిఎం. తర్వాత డిఎంకే సిపిఐ సిపిఎం కాంగ్రెస్ తమిళనాడు చేసుకుంటుంది, బీహార్లో కాంగ్రెస్ సిపిఐ ఆర్జేడి చర్చ జరుగుతున్నాయి, సరే సిపిఎం కూడా మేబీ, ఇట్లా ఆయా రాష్ట్రాల ప్రాతిపదికనే చర్చలు ఉంటాయి. అయితే మేము కాంగ్రెస్ పార్టీని అంటరాని పార్టీగా చూడట్లేదు, దాన్ని దూరం పెట్టట్లేదు, అది కూడా ఒక సెక్యులర్ పార్టీ కింద మేము గుర్తిస్తున్నాం. ఇంకా ఎవరైనా మేధావులు గుర్తించకపోతే మేము చెప్పగలిగింది తెలియదు, అది చెప్పలేదు పార్టీ. అందువల్లనే తెలంగాణలో కూడా మేము కాంగ్రెస్తో దూరం అని మేము చెప్పలేదు, వాళ్ళే మాతో ఇప్పటివరకు సంప్రదింపు చెప్పలేదు, కనీసం మాట్లాడలేదు, అది వాళ్ళ బాధ్యత, వాళ్ళకి వదిలిపెడుతున్నాం మేము. మేమయ్యా మీతో మాట్లాడుతామని మురికిపోవాల్సిన అవసరం లేదు మాకు. ఇప్పుడు మేము నీ ఇంటి నుంచి నాకేం దూరమో నా ఇంటి నుంచి నీకు అంతే దూరం, కాబట్టి నువ్వు గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్, నువ్వు మాట్లాడకపోతే మేము మాట్లాడము, దాన్ని పోయేది ఉన్నది వాళ్ళ వైఖరి. అది ఎంత క్రద్ చేస్తున్నా, టిఆర్ఎస్ క్రద్ చేస్తున్నా, వాళ్ళ వైఖరి మార్చుకోకపోతే మరి ఇంకా నేను ఇంకా పెద్ద పదం వాడలేదు, ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీగా ఉండి వాళ్ళు ఎవరు రక్షించాలనేది పెద్ద పదమే, అతిగా పదం వాడలేదు, అది వాళ్ళ బాధ్యత. అది అందుకని ఇవాళ తెలంగాణలో మా పార్టీ అభిప్రాయం మొదటి నుంచి కూడా యాంటీ టిఆర్ఎస్గా ఒక ఫ్రంట్ ఏర్పడకపోతే కుదరదని మేము అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పినాం, ఇప్పుడు కూడా మా అభిప్రాయం అదే. వాళ్ళు ఇక్కడ టిఆర్ఎస్ పార్టీని ప్రధాన శత్రువు గుర్తించకపోతే మనం రాజకీయాలు చేయలేం భవిష్యత్తులో, అందుకని దాని ఆగడాలు, దాన్ని ఒక నియంత్రణతో ఉన్నది టిఆర్ఎస్ తత్వం, రెండవది పూర్తిగా మా పాషా గారు చెప్పినట్టుగా ఎన్నికల్లో కోట్ల రూపాయల డబ్బులు గుమ్మరిస్తూ ఉన్నారు, అధికార దుర్వినియోగం పాల్పడుతూ ఉన్నారు. ఇన్ని పాల్పడుతున్న టిఆర్ఎస్కు మేము పరోక్షంగా మద్దతిస్తామంటే అంతకంటే సిగ్గుమాలిన పరిస్థితి ఇంకోటి లేదు. ఒక డెమోక్రటిక్ ఒక మరి ఒక విప్లవ పార్టీ లక్ష్యం వల్ల ఇక్కడ తెలంగాణలో కూడా ఆ రకమైన పత్రం ఉండడం కరెక్ట్ అని సభని సిపిఐ భావిస్తుంది, మిగతా పార్టీలో వాళ్ళ ఇష్టం.